నయీం కేసులో దూకుడు పెంచింది ఐటీ శాఖ. నయీం బినామీ ఆస్తులు సీజ్ చేశారు ఐటీ అధికారులు. నయీంకు చెందిన 10 బినామీ ఆస్తులు గుర్తించారు. 150 కోట్ల విలువైన 10 ఆస్తులు సీజ్ చేసింది ఐటీ శాఖ. బినామీలకు నోటీసులు అందించారు అక్కడ అధికారులు. ఇక మహమ్మద్ హసీనా బేగం, పాషం శ్రీనివాస్, అబ్దుల్ ఫహీం, అబ్దుల్ నజీర్ శ్రీనివాసులను బినామీలుగా కూడా గుర్తించారు. ఆగస్ట్ 8, 2016 రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నయీం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ అనంతరం నయీం ఆస్తులపై విచారణ జరపాలి అంటూ కూడా చాలా వరకు విచారణ జరిపించారు. కానీ అది మాత్రం ఒక కొలిక్కి ఇప్పటి వరకు రాలేదు. నాసింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భారీగా వెలుగులోకి వచ్చాయి బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు. నయీం ఎన్కౌంటర్ కేసును సిట్కు అప్పగించింది ప్రభుత్వం. దర్యాప్తులో బినామీ ఆస్తులను గుర్తించింది సిట్ అధికారులు. నయీంకు చెందిన బినామీ ఆస్తులను జప్తు చేసింది ఐటీ అధికారులు. ఇక బినామీ ఆస్తుల్లో యాదాద్రి జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని బయటకు వచ్చాయి. నయీం బినామీల వద్ద 45 ఆస్తులు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు అధికారులు. ఇక 5.5 ఏళ్లు గడుస్తున్నా కూడా ఒక కొలిక్కి రాలేదు నయీం బినామీ లెక్కలు. ఇక గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ పేరు చెబితేనే అందరూ కూడా భయపడేవారు. ఇంతకుముందు ఆయన చనిపోయిన తర్వాత కొంచెం ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఆస్తుల చిట్టాకు సంబంధించి, ఆయన డైరీలకు సంబంధించి ఎప్పుడో ఒక దగ్గర ఒక సంచలనంగా మారింది ఆయన కేసు. కానీ అసలు ఆ డైరీలో ఏముంది, నయీం ఆస్తులు ఏమేమి ఉన్నాయి ఇప్పటి వరకు అయితే ఎవరికీ కూడా తెలియలేదు. కానీ అందులో పొలిటికల్ లీడర్స్ చేతులు అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతులు కూడా అందులో ఉన్నాయంటూ కూడా చాలాసార్లు చాలా వార్తలు అయితే మనకు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇక ఇదే అంశం సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా రిపోర్టర్ రవితేజ. రవితేజ, ఎస్ బిందు, నిన్న ఐటీ శాఖ అధికారులు నయీం భార్యకు, తన తల్లికి, బావమరిది, ఇతర ప్రధానంగా వెలుగులోకి వచ్చినటువంటి అనుచరులందరికీ కూడా నోటీసులు జారీ చేసి 2-3 రోజుల్లో ఐటీ ముందు హాజరయ్యి ఈ 150 కోట్లు, ఇంతకుముందు చేసినటువంటి 300 కోట్లు మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎక్కడి నుంచి ఈ డబ్బులు తీసుకున్నారు, ఏ రూపంలో తీసుకున్నారు, ఏ సెటిల్మెంట్లో తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, ఈ లావాదేవీలు ఎలా జరిగాయి అంటూ గతంలో కూడా ఐటీ ముందు హాజరైనప్పుడు వీరు నోరిప్పలేదు. ఈ లావాదేవీలకు సంబంధించి పూర్తి అధికారులు అనేక విధాలుగా వాళ్ళని క్వశ్చన్ చేసినప్పటికీ కనీసం ఒక్క ప్రాపర్టీకి చెందినటువంటి క్లియరెన్స్గా ఈ ప్రాపర్టీకి చెందినటువంటి డబ్బు ఇక్కడి నుంచి వచ్చిందంటూ కూడా వీళ్ళు ఎక్కడ కూడా నోరు మెదపకపోవడంతో తిరిగి ఐటీ శాఖ మళ్ళీ ఏదైతే ఈ 45 ఆస్తులని నయీంకి సంబంధించినట్టుగా గుర్తించిందో దాంట్లో 10 ఆస్తులని నిన్న సీజ్ చేసి ఆ 150 కోట్లకు చెందినటువంటి ఆస్తుల పూర్తి వివరాలు తమకు డాక్యుమెంట్ రూపంలో కావాలంటూ కూడా వరకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంది ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. దీంట్లో రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి, పోలీస్ ఆఫీసర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడ కూడా ధైర్యంగా ముందుకొచ్చి నయీం తనని బెదిరించాడు, ఈ రకంగా దౌర్జన్యాలకు పాల్పడ్డాడు, దోపిడీ చేశాడు, ఆర్మ్స్ యాక్ట్ ఇలా బెదిరించాడు అంటూ కూడా ఎక్కడ కూడా కేసు ప్రూవ్ అయ్యి కన్విక్షన్ అయినటువంటి సందర్భాలు కూడా లేవు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు నయీం ఎన్కౌంటర్ తర్వాత తన సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అక్కడక్కడ కొంతమంది అనుచరులు, ఏదైతే కుటుంబ సభ్యులకు దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ తిరిగి నయీం సామ్రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నాలు కూడా జరిగాయి ఈ 5 ఏళ్లలో. ఎవరెవరు ఇంకా నయీం పేరుతో చెప్పుకొని వారి బినామీలు నల్గొండ జిల్లాలో కానీ, ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ ఇంకా వసూళ్లు చేయడము నయీం పేరుతో, భూ సెటిల్మెంట్లు చేయడము, పోలీస్ ఆఫీసర్లనేటి రాజకీయ నాయకులను బెదిరించి ఆ సామ్రాజ్యాన్ని తిరిగి ప్రారంభించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఈ యాక్టివిటీస్కి ప్రధానంగా పాల్పడుతున్నారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేసి కొంతమంది కూడా జైలు శిక్ష వేసినా కూడా ఇంకా యాక్టివిటీస్ సాగుతూనే ఉన్నాయి. నయీం చనిపోయిన తర్వాత ఆ సామ్రాజ్యాన్ని ఎవరు ఏల్తారు, ఎవరు ఈ సామ్రాజ్య అధిపతి ముందుకొస్తారు అని కూడా అనేక రకాలుగా ఊహలు నడిచాయి. కానీ ఇంటర్నల్గా ఆ సామ్రాజ్యాన్ని పునర్ప్రారంభించి మళ్ళీ నయీం
టీమ్ ఒకటి రన్ అవుతుంది నయం ఎక్కడికి పోలేదు మా టీమ్ మేము పని చేస్తున్నామని ఒక ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నాలు అయితే తీవ్ర స్థాయిలో జరిగాయి కానీ పోలీసులు ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగునా ఊరికినే లేదంటూ కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు కానీ ఆ కేసులో ఇప్పటివరకు లభించినటువంటి డైరీలో ఒక్క పేజీ అంశం కూడా బయటికి పెట్టకపోవడము 200 కోట్ల మేరకు నయం ఇంట్లో డబ్బు పట్టుబడింది అని చెబుతున్నారే తప్ప ఈ 200 కోట్లు కోర్టుకి సబ్మిట్ చేశారా ఐటీకి సబ్మిట్ చేశారా లేదా ఇంకేదైనా కార్యకలాపాలకు ఉపయోగించారా ఏవి కూడా లెక్కలు లేకుండా ప్రభుత్వం పూర్తిగా ఈ కేసుని నీరు గారుస్తున్నట్టు కూడా మొదటి నుంచే దీనిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు అప్పగించకండి సిబిఐ ద్వారా ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి సిబిఐ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతనే పూర్తి వాస్తవాలు బయటకు వస్తుంది నయం కెరీర్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎంతమందిని బెదిరించాడు ఎన్ని కోట్లు సంపాదించాడు ఎన్ని ఆస్తులు కూడబెట్టాడు ఎంతమంది బినామీలను తయారు చేసుకున్నాడు ఎంతమందిని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద అమ్మాయిని ఇక్కడి నుంచి అక్కడ తరలించాడు ఎంతమందికి గన్ షూటింగ్ నేర్పించాడు ఎంతమందిని దారి దోపిడీ చేశాడు ఎంతమంది పొలిటికల్ వారిని హత్య చేసే ప్రయత్నం చేశాడు వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అన్ని వెలికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరుగుతనే అన్ని అంశాలు బయటకు వస్తాయంటూ కూడా గతంలో అనేక పార్టీలు హైకోర్టును అప్రోచ్ అయ్యారు కానీ ఎక్కడ కూడా ఇది ఉన్నత దర్యాప్తు చేతికి వెళ్లకుండా స్టేట్కి సంబంధించినటువంటి పోలీసు సిట్ అనే పేరుతో ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో పూర్తిగా కూపిలాగేటువంటి ప్రయత్నం చేశారు అక్కడక్కడ కొంతమందిని అరెస్టు చేసి తూతూ మంత్రంగా వారిపైన పీడియాక్ట్ నమోదు చేశారు తప్ప పూర్తి స్థాయిలో నయం సామ్రాజ్యాన్ని కూల్చేశారు ఇంకా నయం అనే పేరు తెలుగు రాష్ట్రాల్లోకి రాదు అతని అనుచరులు కూడా ఇక ముందు నయం పేరు చెప్పుకొని ఇలాంటి యాక్టివిటీస్ చేయలేరంటూ కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి ఒక వివరణ కానీ స్పష్టంగా ఉన్నటువంటి ఆదేశాలు ఎక్కడైతే ఇప్పుడు మనకు కనిపించట్లేదు ఇప్పటికీ చాలా మేరకు కోట్ల డబ్బు వచ్చింది అంటున్నారు 45 ప్రాపర్టీస్ గుర్తించినప్పుడు తాత్కాలికంగా 35 మాత్రం వీళ్ళు సీజ్ చేయడము నిన్న మాత్రం ఐటీ అధికారులు మరో 10 ఆస్తులను అది కూడా 150 కోట్లకు విలువ చేసేటువంటి ఆస్తులను సీజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు మరి నయం ఎన్కౌంటర్ తర్వాత చాలామంది అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల పేరు చిట్టా కూడా బయటపడింది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పేర్లు కూడా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి ప్రతిపక్షాలు అధికార పార్టీలు వీరందరినీ ఎందుకు పార్టీ పరంగా యాక్షన్ చేయలేదు వాళ్ళ కనీసం వివరణ తీసుకున్నారా పార్టీ నుంచి ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయాలంటే ఈ నయం ఎపిసోడ్లో కంప్లీట్గా ఎటువైపుగా చూసినా ఏ ఇష్యూ తీసుకున్నా ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ అయింది పూర్తి స్థాయిలో బాధితులు న్యాయం జరిగింది అనేటువంటి అంశాలు అయితే ఎక్కడా లేదు ఇంకా ఎప్పుడు అడిగినా పోలీసులు దర్యాప్తు జరుగుతూనే ఉంది ఇంకా నోటీసులు జారీ చేశాము ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉందట నయం ఎన్కౌంటర్ తర్వాత 2 రాష్ట్రాల వ్యాప్తంగా చాలామంది బాధితులు నేరుగా పోలీసుల దగ్గరకు వచ్చి తమ భూమి కాజేశాడని తమని విషయంలో బెదిరించాడని తమని ఈ రకంగా దోపిడీ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడంటూ అనేక రకాల ఫిర్యాదులు ఇచ్చారు పోలీసులు కేసులు నమోదు చేశారు ఎవిడెన్స్ ఇచ్చారు కోర్టుకి సమర్పించారు కానీ ఒక్క కేసులో కూడా ఇప్పటివరకు కన్విక్షన్ విధించలేదు అంటే నయం నిజంగానే బెదిరించాడా బెదిరించలేకపోయినప్పటికీ బాధితులు ముందుకొచ్చి బెదిరించాడంటూ కూడా నకిలీ ఎవిడెన్స్ ఏమన్నా క్రియేట్ చేసి పోలీసులకు సమర్పించారా అనే దానిపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవన్నీ బయటికి రావాల్సింది ఇప్పటివరకు నయం కేసులో ఇన్ని కోట్ల మేరకు డబ్బు మేము పూర్తిగా సీజ్ చేశాము దీన్ని తిరిగి కోర్టుకి సమర్పించామంటూ కూడా ఎక్కడ కూడా స్పష్టంగా ఇటు దర్యాప్తు సంస్థలు కానీ ఇటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ చెప్పలేకపోయాయి నయం కేసు ఇంకెన్నేళ్ళు సాగుతుంది ఎన్నేళ్ల పాటు వెళ్తుంది ఇంకా అనుచరులు ఎంతమంది పుట్టుకొస్తారు ఇంకా ఎన్ని బినామీమ పేర్లతోటి వ్యక్తులు పుట్టుకొస్తారు ఎక్కడ నయం ఉనికి లేనప్పటికీ నయం పేరుతో చాలా చోట్ల ఇంకా నల్గొండ జిల్లాలో ఏదైతే ఈ 10 ఆస్తులు రీసెంట్గా జప్తు చేశారో అది కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ అని ఆ వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంటూ కూడా ప్రధానంగా ఈ రెండు అయితే గుర్తించారు ఈ రెండు కూడా తన భార్య తల్లి బావమరిది పేరు మీద ఉంది వీరు ముగ్గురిని 2 రోజుల్లో ఐటీ ముందుకు హాజరవ్వాలంటూ మాత్రం నోటీసులు జారీ చేశారు ఇప్పటికైతే ఈ కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఒక్క విషయాన్ని కూడా పోలీసులు రాబట్టలేకపోయారు రేపు ఐటీ వీరు ముగ్గురిని పిలిపించి వీరి నుంచి ఏమైనా కీలక సమాచారం రాబడుతుందా లేకపోతే డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా ఇది కూడా అలాగే సాగిపోతుందా అనేది మాత్రం వేచి చూడాలి ఎస్ రవితేజ అయితే గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం అంటే మనము ఈ పేరు వినంగానే చాలా మంది భయపడేవారు ఆయన ఉన్న ఏరియాలో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక డూప్లికేట్ నయీంని సృష్టించే పనిలో పడ్డారు కానీ అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు వారిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా మన నయీం గురించి మాట్లాడుకుంటే గనక ప్రముఖంగా నయీం ఇంట్లో దొరికిన డైరీలు ప్రముఖంగా మనకు వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా 1 ఇయర్కి ఒకసారి 1.5 ఇయర్కి ఒకసారి నయీం పేరు వస్తుంది కానీ దానికి సంబంధించిన పూర్తి విచారణ ఇప్పటివరకు జరగలేదు ఆ డైరీలో ఏముంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు కానీ పోలీసులు మాత్రం నయీంకి సంబంధించిన డైరీ కానివ్వండి లేకపోతే ఆయన ఇంట్లో సంబంధించిన ఏదైతే AK-47 గన్స్ దానికి సంబంధించి ఓన్లీ
పోలీస్ దగ్గరనో లేకపోతే మిలిటరీ దగ్గరనో ఆ గన్ ఉంటాయి కానీ అవి నయీం దగ్గర ఉన్నాయంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పొలిటికల్ లీడర్స్ చేతులు అందులో ఉన్నాయి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతనికి హెల్ప్ చేస్తుంది అని మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగిన దొరికిన వస్తువులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆ డైరీకి సంబంధించి కూడా 6 నెలల క్రితం విచారణ చేపడతాం అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది కానీ ఆ డైరీలో ఏముంది అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఎందుకు టిఆర్ఎస్ నాయకులు కానివ్వండి లేకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తోంది ముందుగా అండ్ ఇందులో టిఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి అప్పటిలో కానీ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు రవితేజ రైట్ ఒకవేళ మీరు అన్నట్టుగానే ఆ ఏదైతే నయీం ఇంట్లో దొరికినటువంటి డైరీని ఓపెన్ చేస్తే చాలా మంది పోలీస్ అధికారుల చిట్టా బయటపడుతుంది అధికార పార్టీకి చెందినటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడి మొత్తం చిట్టా బయటపడుతుంది నయీంకి అలవాటు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే రోజువారీగా జరిగినటువంటి ప్రతి మినిట్ టు మినిట్ విషయాన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యకలాపాలన్నీ కూడా పెన్తో పెట్టి డైరీలో రాసుకోవడం అతనికి ఉన్నటువంటి హాబీ ఈ డైరీ పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పటివరకు అంతర్గతంగానే ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు తప్ప ఈ పేజీలో ఈ వ్యక్తి పేరుంది ఈ పేజీలో పలానా వ్యక్తి ఉన్నాడు ఈ పేజీలో ఇంతమేరకు ఇల్లీగల్గా డబ్బు సంపాదించాను ఈ వ్యక్తిని బెదిరించానంటూ కూడా ఇవన్నీ అతను రాసుకునేటువంటి అలవాటు మరి పోలీసులు మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నాము ఎవరి ప్రలోభాలకు గురవ్వట్లేదు మేము నిజాయితీగానే ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నాము దీంట్లో అనుమాన పడాల్సిన అవసరం లేదంటే కూడా ఎక్కడ కూడా పోలీస్ అధికారులు అధికారికంగా ముందుకొచ్చి మేము ఈ కేసును నీతిగా ఆర్చట్లేదు జరుగుతున్నటువంటి డ్యూటీ ప్రకారంగా పరిస్థితుల పరంగా అన్ని విషయాలను మేము ముందు వెల్లడిస్తామంటూ కూడా ఎక్కడ కూడా అధికారికంగా చెప్పట్లేదు డైరీలో చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో ఇతను సామ్రాజ్యం స్టార్ట్ కాకముందు నుంచి కూడా ఏ విధంగా వ్యవహరించేది ఎవరెవరికి ఫోన్ చేయాలి ఏ నాయకుడికి వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఎవరితోటి చేపియాలి ఇవన్నీ కూడా ఎవ్రీ పాయింట్ దాంట్లో ఎంటర్ చేసుకుని ఉన్నాడు కానీ డైరీ అంశం ఎప్పటికప్పుడు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పోలీసులు లేఖలు రాస్తూ దాంట్లో ఉన్నటువంటి ఒక అంశాలన్నీ బయటకు పెట్టాలంటే కూడా అనేక సార్లు కోరినప్పటికీ ఇప్పటివరకు ఎక్కడ కూడా స్పష్టతమైనటువంటి ఒక వివరణ అయితే రాలేనటువంటి పరిస్థితి బిందు రైట్ రవితేజ థ్యాంక్ యూ ఆగస్ట్ 8, 2016 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నయీం ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది కానీ ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళ డీలింగ్స్ ఉన్నాయి అంటూ కూడా మనకి చాలా వార్తలు వినిపించాయి గత 5.5 ఏళ్లుగా కూడా ఈ కేసు అయితే కొనసాగుతూనే ఉంది కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు విచారణ అయితే ఒక కొలిక్కి రాలేదు అనే చెప్పుకోవాలి ఒకవేళ నయీం డైరీ ఓపెన్ చేస్తే అందులో ఏమున్నాయో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అని బయటపడతాయేమో అని అక్కడ నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం అనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు ఎవరెవరున్నారు ఇందులో ఇప్పటి వరకు ఎవరెవరు పేర్లు బయటకు వచ్చాయి అనే అంశానికి సంబంధించి మాట్లాడుతున్న నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా రిపోర్టర్ ప్రణీత ప్రణీత ప్రస్తుతం ఓవరాల్ ఈ నయీం కేసుకి సంబంధించి నిన్న ఒక కీలక స్టెప్ పడింది నయీం కేసు దాదాపు 2016లో నయీం చనిపోయినటువంటి 6 సంవత్సరాల తర్వాత నయీంకి సంబంధించినటువంటి ఆస్తులను ఐటీ శాఖ సీజ్ చేయడమే కాదు ప్రభుత్వానికి ఆ ఆస్తులను అప్పయ్యపింది అంటే దాదాపు నయీంకి సంబంధించి ఒక 45 ప్రాపర్టీస్ని 2018లోనే ఐటీ శాఖ సీజ్ చేసింది అయితే ఈ 45 ప్రాపర్టీస్లో ఇప్పుడు నిన్న సీజ్ చేసినటువంటి 10 ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విలువ మార్కెట్ ప్రైస్ ప్రకారం దాదాపు 150 కోట్లు ఉంటుంది అయితే నయీంకి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం కూడా దాదాపు 2000 కోట్లకు పైబడే ఆస్తులను అప్పట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది ఈ 2000 కోట్ల రూపాయల్లో కేవలం ఇప్పుడు ఒక 10 ప్రాపర్టీస్ని మాత్రమే నిన్న ఐటీ అధికారులు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు అయితే ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ సీజ్ చేసినటువంటి ఆస్తులకు సంబంధించి ఇప్పుడు నయీం బాధితులుగా ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడు ఈ ఆస్తులనైనా సరే పంచుతారా ఈ ఆస్తులకు సంబంధించి సీజ్ చేసినటువంటి ఆస్తులన్నింటినీ కూడా తిరిగి ఆ బాధితులకు చేరుతాయా లేదా అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్నగా మారింది ప్రస్తుతం నిన్న ఐటీ శాఖ నుండి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది గవర్నమెంట్కి ఆ కన్సోర్షియంకి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఈ 10 ప్రాపర్టీస్కి సంబంధించి ఎక్కడెక్కడ దీన్ని సీజ్ చేశారు అనేటువంటి దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది నయీంకి కేవలం ఒక ఆంధ్ర తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో సైతం చాలా వరకు ప్రాపర్టీస్ని ఇతడు కబ్జా చేశాడు చాలా వరకు ప్రాపర్టీస్ ఇతడికి సంబంధించినటువంటి బినామీ పేర్ల మీద ఉన్నాయి ఇతని వైఫ్ పేరు మీదనే సుమారు 500 కోట్లకు పైగా ల్యాండ్స్కి సంబంధించినటువంటి విలువ అంతా కూడా మొత్తం నయీంకి సంబంధించినటువంటి భార్య పేరు మీదనే ఉంది అయితే గతంలో ఐటీ అధికారులు ఎప్పుడైతే నయీం సతీమణి హసీనాకు నోటీసులు ఇచ్చారో
నయీం వైఫ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ కి తెలిసింది ఎక్కడెక్కడ నయీం కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నటువంటి అంశం. సో దాని కేంద్రంగా వాళ్ళ వైఫ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కేంద్రంగానే మొత్తం కూపిలాగుతూ వెళ్తే దాదాపు 2000 కోట్లకు పైబడి ఆస్తులను గుర్తించారు అధికారులు. సో అందులో ఒక్కొక్కటి దాన్ని సీజేసినటువంటి ఆస్తులన్నిటికి కూడా సంబంధించి అవి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. గవర్నమెంట్ నుండి తిరిగి అవి బాధితులకు వెళుతుందా లేదా దీన్ని ఏ విధంగా గవర్నమెంట్ ఉపయోగిస్తున్నటువంటిది కూడా చూడాల్సింది. అయితే ఇక్కడ మరొక అంశం, ఒక చిన్న రౌడీ షీటర్గా ఉన్నటువంటి నయీంకి సంబంధించి ఒక పోలీసునే కాదు ఒక పొలిటీషియన్లే కాదు రెవెన్యూ అధికారులు సైతం నయీంకి ఏ స్థాయిలో సహకరించారు అనేటువంటిది కేవలం నయీంకి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టాను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ భూమి కనిపిస్తే చాలు అక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు అప్పటి రెవెన్యూ అధికారులు సహకరించారు. ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే మొదట్లో సిటీ కేసులో ఎంటర్ అయినప్పుడు ఎక్కడెక్కడ నయీంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ నయీం బినామీల పేర్ల మీద ఉన్నాయనేటువంటిది అన్నీ కూడా గుర్తించారు. దాదాపు నయీం ఒక్క ఇంట్లోనే దాదాపు 132కు పైగా చిన్న డైరీస్ దొరికాయి. ఆ డైరీస్లో నయీం ప్రతి అంశాన్ని కూడా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి తనిఖీ చేసినటువంటి పోలీస్ అధికారులు ఆ డైరీస్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. కానీ ఆ డైరీస్లో ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని గతంలో అనేక స్వచ్ఛంద సంస్థలు సైతం పోరాటం చేశాయి. ఏకంగా ప్రధాన పిఎంఓ ఆఫీస్కి సైతం లెటర్ రాశాయి. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్తో ఇన్వెస్టిగేషన్ చేయిస్తే ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసినటువంటి దాదాపు చాలామంది అధికారులు నయీంతో కుమ్మక్కై ఉన్నారు. కొంతమంది పొలిటీషియన్స్ నయీంకి సహకరించారు. కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీ చేత కాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని గతంలోనే పిఎంఓకి ఇక్కడ ఉన్నటువంటి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక లెటర్ కూడా రాసింది. పిఎంఓ దానికి రిప్లైగా రాష్ట్ర సిఎస్కి సైతం 2020లో ఒక రిప్లై కూడా వచ్చింది. కానీ ఆ రిప్లై కాస్త అక్కడి వరకే ఆగిపోయింది. ఎటువంటి చర్య కూడా తదుపరి నయీం కేసు ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. ఒక సిట్ దర్యాప్తుతోనే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు నయీం చనిపోయిన తర్వాత సిట్ జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో 255 కేసులు నమోదు చేశారు. అంటే నయీం ఉన్నప్పుడు కంటే నయీం చనిపోయిన తర్వాత అతనిపైన కేసులు నమోదు చేశారు. చనిపోయిన తర్వాత నమోదు చేస్తే ఎవరికి కూడా ఉపయోగం ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలితే ఇందులో దాదాపు 210కి పైగా కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో ఇక్కడ మొత్తం నయీం కేంద్ర బిందువుగానే ఇదంతా జరిగింది. కాబట్టి నయీం ఒక సెంట్రిక్ పాయింట్గా ఉండి ఈ బిజినెస్ని అంతా కూడా రన్ చేశాడు. పోలీసులను అడ్డుపెట్టుకున్నాడు, పొలిటీషియన్స్ని అడ్డుపెట్టుకున్నాడు, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకున్నాడు. ఇంతమందిని అడ్డుపెట్టుకొని ఏకచిత్రాధిపతి గ్యాంగ్స్టర్గా తాను వెలిగేటువంటి ప్రయత్నం చేశాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని ఆస్తులు అన్నింటినీ కూడా ఇప్పుడు సీజ్ అయినాయి. ఐటీ అధికారులు ఒక్కొక్కటిగా దాన్ని బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య అతనికి సహకరించినటువంటి అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. గతంలో మనం చూసాము సిట్ ఫామ్ అయ్యే కంటే ముందే చాలామంది పోలీసుల పోస్టింగ్స్ చాలామంది పోలీస్ అధికారుల పైన కూడా ఆరోపణలు వచ్చాయి. నయీం ఇంట్లో కొన్ని ఫొటోస్ని అప్పుడు నయీం ఇంట్లో రైడ్కున్నటువంటి అధికారులు చూస్తే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో నయీం పార్టీ చేసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాలలో కీలక పోస్టింగ్స్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా అందులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది పోలీసులకు నయీంతో సంబంధాలు ఉన్నాయి. నయీంని అడ్డుపెట్టుకొని వీళ్ళందరూ కూడా రకరకాల పనులు చేయించుకున్నారు అనేటువంటిది ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఈ ఆరోపణలు అన్నీ కూడా బేస్ చేసుకొని 2018లో రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఒక 6 పోలీస్ ఆఫీసర్స్ పైన సస్పెన్షన్ వేసింది. అయితే ఆ సస్పెన్షన్ని తిరిగి మళ్ళీ ఆ సస్పెన్షన్ని కొట్టేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 25 మంది పోలీస్ అధికారులకు సైతం రాష్ట్ర పోలీస్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంటే ఇందులో ఏ పోలీస్కి కూడా ఎటువంటి ప్రమేయం లేదు, ఏ పోలీస్కి కూడా నయీంతో సంబంధం లేదు అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం రాష్ట్ర పోలీస్ శాఖ చేసింది. ఈ వివరాలన్నీ కూడా ఎవరో చెప్పింది కాదు, నయీం కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారిగా ఉన్నటువంటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ దీన్ని బట్టబయలు చేశారు. 25 మంది అధికారులకు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత ఈ కేసులో ఇంకా గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి అంటే కనుక వీళ్ళకు క్లీన్ చీట్ ఇస్తే బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. దీంతోపాటు పొలిటీషియన్స్ చాలామంది పొలిటీషియన్స్ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు,
ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలతో నయీంకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళ పేర్లు కూడా గతంలో వినిపించాయి. వాళ్ళని కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ కి పిలిపించి విచారణకు పిలిపించి వాళ్ళకు నోటీసులు జారీ చేసి అంతా కూడా అయ్యింది. కానీ ఏ ఒక్కరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి దాఖలు లేవు. కేవలం నయీం అనుచరులుగా పిలువబడేటువంటి నామమాత్రపు వ్యక్తులను మాత్రమే ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి కూడా మొత్తం వారి నుండి కూడా కేవలం పోలీసులకు తూతూ మంత్రంగా వచ్చినటువంటి సమాచారం మాత్రమే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కేసుల కొద్దీ కేసులు ఎఫ్ఐఆర్ల కొద్దీ ఎఫ్ఐఆర్లు చేసుకుంటూ పోతున్నారు. తప్పితే ఇప్పటి వరకు కూడా నయీం బాధితులకు ఎటువంటి సహాయం కూడా ప్రభుత్వం నుండి అందనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మొత్తం ఓవరాల్ నయీం ఒక ప్రాసెస్ అంతా కూడా చూస్తే అక్కడ ఉన్నటువంటి అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు గురిచేసి ఎన్నో అరాచకాలకు నయీం పాల్పడ్డాడనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు నయీం చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళ నుండి అక్రమంగా లాక్కున్నటువంటి ఆస్తులు కావచ్చు, వాళ్ళ ల్యాండ్స్కి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, తిరిగి వాటిని బాధితులకు ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సీజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ప్రభుత్వం నుండైనా సరే బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటిది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. అయితే ప్రణీత, నయీం కేసులో చాలా వరకు అనుమానాలు ఉన్నాయి, అది మాత్రం పక్కన పెడితే కనుక మీరు ఒక 4 మంత్స్ బ్యాక్ మీరు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో కూడా స్వయంగా మాట్లాడారు. వాళ్ళు ఆ డైరీలో ఏముంది అనేది తెరవాలి, అప్పుడే అసలు ఎవరున్నారు అనేది బయటకు వస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అండ్ మరోపక్క చూసుకుంటే కనుక సిట్ విచారణ అంటే సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా చాలా మంది కేసెస్ వేశారు, కోర్టులో కూడా విచారణ జరిగింది, దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇది లేదు. అండ్ మరోపక్క ప్రభుత్వం సిట్ విచారణ అంటూ కూడా విచారణ జరిపించారు. అంటే ప్రస్తుతం సిట్ విచారణ జరుపుతుందా లేకపోతే సిట్ విచారణ పూర్తయింది అనుకోవాలా, మీరేం చెప్తారు? రైట్, ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇన్ఫో ప్రకారం అయితే ఓవరాల్ సిట్ ఇప్పటి వరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఈ 255 కేసెస్ని నమోదు చేసింది. ఇందులో దాదాపు 210 కేసులలో ఛార్జ్షీట్ని ఆల్రెడీ దాఖలు చేసింది. ఇందులో నయీంకి సంబంధించినటువంటి బినామీలు, నయీం అనుచరులు అక్యూజుడ్గా ఉన్నారు. సో ఏవనగా ఎట్లాగో నయీం ఉంటాడు, అతడు ప్రస్తుతం డిసీజ్డ్గా ఉన్నాడు, అంటే అతడు ఎట్లాగో చనిపోయాడు కాబట్టి రిమైనింగ్ ఈ అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా దాదాపు 255 కేసులు నమోదు చేశారు. అయితే కేవలం తెలంగాణ వరకే ఇది పరిమితం కాలేదు. నయీం సామ్రాజ్యం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలతో నయీంకి సంబంధాలు ఉన్నాయి, అక్కడ పోలీస్ అధికారులతో సైతం నయీంకి రిసోర్సెస్ ఉన్నారు. సో మొత్తం ఇవన్నీ కూడా బేస్ చేసుకొని చూస్తే సిట్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది దాదాపు కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నప్పటికీ కంప్లీట్ అయిపోతే కనుక ఒక దానికి సంబంధించినటువంటి ఒక సమావేశం, ఒక ప్రెస్ రిలీజ్ కానీ ఒక మీడియా సమావేశం కానీ ఏమైనా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో నయీం కేసు అందరికీ తెలిసిందే. అయితే నయీం ఎన్కౌంటర్ తదనంతర చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అంటే పోలీస్ అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి నయీం కేసులో ఏ ఒక్క పోలీస్కి కానీ ఏ ఒక్క పొలిటీషియన్స్కి కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు, ఎటువంటి ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద నమోదు చేయలేదు. అంటే కేవలం వీళ్ళందరూ కూడా తమ అవసరాల కోసం నయీంని వాడుకున్నారు, వీళ్ళందరూ కూడా వాళ్లకు సంబంధించినటువంటి పనుల కోసం మాత్రమే నయీంని ఇది చేశారు అనేటువంటిది ఆ కోణంలోనే పోలీసులు చూస్తున్నారు. తప్పితే వీళ్ళని ఒక అక్యూజుడ్గా ఎందుకు చూడడం లేదు అనేటువంటిది మొదటి నుండి కూడా వస్తున్నటువంటి ప్రశ్న. ఒకవేళ ఈ కేసును రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాకుండా సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి సిబిఐ చేత కానీ రిమైనింగ్ అదర్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్తో ఇన్వెస్టిగేషన్ చేయిస్తే కనుక మొత్తం వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అలిగేషన్. అంటే ఇప్పుడు కాదు, నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నుండి, అంటే 2016 ఆగస్ట్ 8న నయీం ఎన్కౌంటర్ జరిగితే 2017 నుండి మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు అయినప్పటి నుండే సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు నయీం ఎన్కౌంటర్ జరిగి 6 ఇయర్స్ అయితే ఈ 6 ఇయర్స్లో సుమారు ఒక 25 సార్లు వీళ్ళు ఆర్టీఐ నుండి సిట్కి లెటర్ రాసి ఉంటారు, ఆర్టీఐ ద్వారా సిట్ నుండి సమాచారాన్ని సేకరించి ఉంటారు.
25 సార్లలో కూడా ఎప్పుడూ కూడా నయీం డైరీకి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం ఎప్పుడూ కూడా సిట్ అధికారులు ప్రస్తావించలేదు డైరీని సీజ్ చేశాము అది కోర్టుకి ఇచ్చాము అనేటువంటి అంశం మాత్రమే వీళ్ళు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు అయితే కోర్టు కూడా కొన్నిసార్లు ఈ డైరీలో ఉన్నటువంటి అంశాలను ఇవ్వాలి అంటూ కూడా కోర్టుని కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆశ్రయించింది కానీ కోర్టులు కూడా ఇవి పోలీస్ ఇచ్చినటువంటి ఎక్స్ట్రీమ్ మెటీరియల్ దీన్ని ఇవ్వలేమంటూ గతంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా స్పష్టం చేసింది ఒకవేళ డైరీని సీజ్ చేసినటువంటి ఆ తర్వాతనే అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అంతా కూడా అప్పుడే బయటికి మీడియా ముఖంగా బయటికి చెప్పి ఉంటే ఎంతో మంది అధికారుల పేర్లు బయటపడేవి ఎంతో మంది నయీంకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరించినటువంటి వాళ్ళందరి బండారాలు కూడా బయటపడేవి కానీ అది ఏది కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అప్పుడు ఏర్పాటైనటువంటి టీం ఎక్కడ కూడా దాన్ని బయటపెట్టలేదు వచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసింది ఇందులో మరీ ముఖ్యంగా నయీం ఇంట్లో రైడ్ కి వెళ్ళినటువంటి అధికారుల పరిస్థితి ఒకసారి చూస్తే అందులో నయీం ఇంట్లో దొరికినటువంటి డబ్బుల కట్టలు లెక్క పెట్టడానికే దాదాపు 2 రోజుల పాటు కూడా కౌంటింగ్ మిషన్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లారు కానీ చివరిగా వాళ్ళు ఎంత డబ్బు దొరికింది అనేటువంటి అంశాన్ని సిట్ ద్వారా ఆర్టీఐ నుండి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కి ఇచ్చినటువంటి వివరాలు చూస్తే కేవలం 372,000 రూపాయలు మాత్రమే దొరికింది అనేటువంటి అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు అంటే ఏ స్థాయిలో ఇందులో లౌటింగ్ జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క సీజ్ అయినటువంటి అమౌంట్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు 2 డేస్ పాటు కూడా కౌంటింగ్ మిషన్స్ని తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు అప్పట్లో దాదాపు ఒక 5-6 ఇయర్స్ క్రితం చోటు చేసినటువంటి దృశ్యాలు మనకు గుర్తు ఉండనే ఉన్నాయి 2 డేస్ పాటు కూడా కౌంటింగ్ మిషన్స్ని వరుసబెట్టి తీసుకెళ్లారు కానీ అందులో కేవలం 3 లక్షల రూపాయలను మాత్రమే వీళ్ళు దొరకబట్టారు అంటే ఏ స్థాయిలో ఇంత స్టోరీ క్రియేట్ చేస్తున్నారనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు దీంతోపాటు నయీం ఇంట్లో దొరికినటువంటి వెపన్స్ ఒక 24కు పైగా అత్యాధునిక వెపన్స్ దొరికాయి అంటే అత్యాధునిక వెపన్స్లో కూడా AK-47కి సంబంధించి దాదాపు 3 AK-47 దొరికాయి అంటే AK-47 ఎవరు యూజ్ చేస్తారో మనందరికీ కూడా తెలిసిందే అటువంటి AK-47 గన్స్ నయీం ఇంట్లో ఉన్నాయంటే అవి ఎక్కడి నుండి వచ్చాయి పోలీసులే నయీంకి ఇచ్చారా లేదంటే నయీం కొనుగోలు చేసింటే దానికి ఇచ్చినటువంటి దానికి లైసెన్స్ ఇచ్చినటువంటి అధికారి ఎవరు సో ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికీ కూడా సమాధానాలు లేనటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అప్పటి హోంమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు స్పష్టమైనటువంటి ప్రకటన నయీం కేసు పైన చేశారు ఇందులో ఎంత ఏ స్థాయి వారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు అనేటువంటి ప్రకటన రాష్ట్ర మంత్రివర్గం అప్పుడు అసెంబ్లీలో ప్రకటించింది కానీ ఆ తర్వాత చోటు చేసినటువంటి పరిణామాలు ఏ ఒక్క పొలిటీషియన్ కానీ ఏ ఒక్క పోలీస్ అధికారిని కానీ ఇందులో నేరస్తుడిగా చేర్చలేదు వాళ్ళపైన ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా చేర్చినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్ ఈ నయీం కేసుకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది ఎప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుంది ఎప్పుడు నయీం పైన నమోదు చేసినటువంటి 255 పైగా కేసులు ఎప్పుడు క్లోజ్ అవుతాయి అనేటువంటిది మాత్రం పోలీసులకే తెలియాలి రైట్ ప్రణీత రైట్ రవితేజ మీరు అలాగే హోల్లో ఉండండి అండ్ అడ్వకేట్ కుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే కుమార్ గారు గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం ఈ పేరు విని ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఈ పేరు వింటే నిజంగానే ఒక రకంగా భయం అయితే వేస్తూ ఉంటుంది మళ్ళీ ఆయనకు సంబంధించిన అధికారులు ఎవరైనా వస్తున్నారా లేకపోతే అనుచరులు ఏమైనా చేస్తున్నారా అంటూ కూడా చాలామంది ప్రజలు భయపడే పరిస్థితి అయితే నెలకొని ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ కుమార్ గారు కుమార్ గారు నమస్తే అండి ఎస్ కుమార్ గారు నయీం కేసుకు చూసుకుంటే గనక 255 కేసులు నమోదయ్యాయి నయీంకి సంబంధించి అండ్ అలాగే ఆయన ఇంట్లో ఏమేం వస్తువులు దొరికాయో చూసుకుంటే గనక గన్స్ దొరికాయి పోలీస్ ఇన్స్పెక్టర్స్ దగ్గర ఉండే గన్స్ లేకపోతే మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండే గన్స్ AK-47 కేవలం వాళ్ళ దగ్గరే ఉంటాయి అలాంటి 3 గన్లు ఉన్నాయి 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అండ్ అలాగే బంగారం వెండి ఇవన్నీ చూసుకుంటే గనక ఆయన ఎన్ని దారుణాలకు పాల్పడ్డాడు అనేది వెలుగులోకి వచ్చింది కానీ దానికి సంబంధించి విచారణ అయితే ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదనే చెప్పుకోవాలి ఎందుకు విచారణలో ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు మేడం ఈ కేసులో మాత్రం 2016 నుంచి ఇప్పటి వరకు ఈ కేసు ఫస్ట్ క్రైమ్ నంబర్ వచ్చేసి 447 నార్సింగ్ పిఎస్ మేడం 447 నార్సింగ్ పిఎస్ 447 2016 అదే షాబాద్ లో మర్డర్ కేసు జరిగింది మేడం ఎన్కౌంటర్ నయీం సేమ్ డే సీజర్ ది ప్రాపర్టీ టోటల్ ఇంటర్
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక మహారాష్ట్ర గోవా అన్ని ప్లేసుల్లో ఒకే అట్ ఎ టైం రైడ్ చేసి అన్ని ప్లేస్లో ప్రాపర్టీ సీజ్ చేసినట్టుగా చూపించారు మేడం. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏం ప్రాపర్టీ సీజ్ చేశారు, ఏమేము వాళ్ళ హ్యాండ్ఓవర్ తీసుకున్నారు, ఏ కేసులో ఏ ప్రాపర్టీ సీజ్ అయింది, ఏ కేసులో ఎంత ప్రాపర్టీ సీజ్ అయింది, ఇప్పటి వరకు చార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఎక్కడ లేదు మేడం. ప్రాపర్టీలు వచ్చేవరకు 447 క్రైమ్ నంబర్ 2016లో వచ్చేసి విలువైన కార్లు, బంగారాలు, వస్తువులు, డబ్బులు అదొక్క కేసు మాత్రమే సెన్సేషన్గా చూపించారు. అది ఖచ్చితంగా ఆ కేసులో ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఒక్కటే అన్ని అనిపించింది. కానీ ఆ ప్రాపర్టీలతో పాటు షాద్నగర్తో పాటు అయితే వనస్థలీపురం, నల్గొండ అన్ని కేసులలో అన్ని ప్లేస్లలో కేసులు అయ్యాయి. ఏ కేసులో కూడా ప్రాపర్టీ స్పెసిఫిక్గా చార్జ్షీట్లో మెన్షన్ చేసి అలాని విక్టిమ్ ప్రాపర్టీ నయం లాక్కున్నట్టు, విక్టిమ్ కంప్లైంట్ వచ్చినట్టు, అలాంటి ప్రాపర్టీ సీజర్ చేసి విక్టికి న్యాయం చేసినట్టు సిట్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఈ రోజు వరకు ఒక కేసులో కూడా ఏదన్నా విక్టిమ్కి న్యాయం చేసినట్టు కానీ ఇప్పటి వరకు చూపించలేదు మేడం. అదేవిధంగా ఏ కేసులో కూడా విక్టిమ్ వచ్చి ప్రాపర్టీ రిలీజ్ కోసం వేసిన రోజు లేదు. విక్టిమ్ అంటే బికాస్ ఏంటంటే బాధితుడు, బాధితుడు ఎవరంటే నయం లాక్కున్నా వస్తువులు ఏవైతే ఉన్నాయో భూములు దందాలు అన్నారు అది అన్నారు, అదేవిధంగా ఉమెన్ ట్రాఫిక్ అన్నారు, ఇంకోటి అన్నారు ఇంకోటి, అవన్నీ బోకస్ మేడం. అదంతా జరగలేదు. నయీం పేరు చెప్పుకొని ఎవరు చేసిన విధానానికి నయీం ఒక ఎన్కౌంటర్ తర్వాత ఇంటి ఫ్యామిలీ టోటల్ అందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి మేడం. వాళ్ళు టోటల్ ఇన్నోసెంట్స్, వాళ్ళ పేర్ల మీద ప్రాపర్టీ లేవు, బినాముల మీద పేరు మీద ప్రాపర్టీలు ఉన్నాయని చెప్పారు. ఆ బినాములు స్పెసిఫిక్గా ఎవరెవరు, ఎవరి పేరు మీద ఏ ప్రాపర్టీ ఉంది అని కూడా ఈ రోజు వరకు స్పెసిఫిక్గా తెలియదు. ఈవెన్ 6 ఇయర్స్ అయినా కూడా ప్రజెంట్ డే వరకు 447 2016 క్రైమ్ నంబర్లో చార్జ్షీట్ దాఖలు చేయలేదు. చార్జ్షీట్లో ఎక్కడ కూడా అక్యూజ్ దగ్గర సంతకం తీసుకున్నట్టు, సీన్ ఆఫ్ కన్ఫెషన్ రికార్డ్ చేసినట్టు, మీ దగ్గర ఇంత విలువైన డబ్బులు లాక్కున్నట్టు, ఎవరి సమక్షంలో ఏం జరిగినట్టు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు మేడం. ఇది కనుక ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చి ఉండగానే ఈ పార్టీకి తెలిసి ఉండేది. అదేవిధంగా ఏదైనా ఏజెన్సీ పెట్టి సపరేట్గా విక్టిమ్స్ ఎవరైనా ఉండే మీకు ఇలాంటి భయన గుదనా లేదు, మీరు వచ్చి మీ విక్టిమ్గా మీకు మీ వస్తువులు ఏవి పోయాయి, మీ భూమి ఎంత పోయిందని ఎవరైనా సపరేట్ టీమ్ క్రియేట్ చేసి కనుక వాళ్ళని అడిగితే కనుక చెప్తారు మేడం. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది, ఒకవేళ చేస్తే నైన్ అనే గ్యాంగ్స్టర్ అయి ఉంటే కనుక తప్పకుండా బాధ్యతలు వచ్చి ఉంటారు ఈ పార్టీకి. అదేవిధంగా ఇప్పటి వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈవెందో తెలంగాణ గవర్నమెంట్ చేసిన 2016 నుంచి ఇప్పటి వరకు సిట్ వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు సిట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ కేసులో ఎంతవరకు ఒక కొరికి వచ్చింది, అదేవిధంగా వాళ్ళ పైన కేసులు ఉండి కేసుల మీద ఆల్రెడీ పీడిఆర్లు పెట్టినాక కూడా, పీడిఆర్ తర్వాత బెయిల్స్ వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఎక్యూలు కోర్టు తిరుగుతున్నా కూడా 6 ఇయర్స్ నుంచి వాళ్ళ కేసులు అంటే ఒక కొరికి రాలేదు మేడం. చూస్తే గనక నయీం ఎన్కౌంటర్ కేసును ప్రభుత్వం సిట్టుగా అప్పగించింది. ఆ సిట్ దర్యాప్తులో అయితే బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 255 కేసులకు సంబంధించి ఒక్క కేసు కూడా పూర్తవ్వలేదంటే ఇది నిజంగా అనుచరులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎవరైనా ఈ కేసును తప్పుదారి పట్టించే పని చేస్తున్నారా? అండ్ అలాగే 2018లో కూడా పోలీస్ అధికారుల మీద కేసులు నమోదయ్యాయి అండ్ సస్పెన్షన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అండ్ ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు, వీళ్ళకి సంబంధించిన పోలీస్ అధికారులకు నయీంకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. యాజ్ అడ్వకేట్గా చెప్పండి, దీన్ని ఎవరైనా తప్పుదారి పట్టించే పని చేస్తున్నారనుకోవాలా? నిజంగానే పోలీస్ అధికారులకు ఎటువంటి సంబంధం లేదా నయీంకి, మీరేం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్గా ఇంటర్నల్గా సోషల్లో అన్ని సైట్లలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి నిజంగానే గ్యాంగ్ స్టార్ నయీం చేసిన ఏదన్నా ప్రాబ్లం ఉండి కనుక వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే విత్ ఇన్ 1 మంత్లో, టోటల్ 2 మంత్స్లో షిట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ అనుకుంటే కానీ అన్ని చార్జ్షీట్లు వేసి ఎక్కడ సీజ్ అయిన ప్రాపర్టీ, ఎవరికి బాధ్యతలది, ఎంత ప్రాపర్టీ సీజ్ అయింది, ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఐటీ వాళ్ళు గుర్తించి నోటీసులు ఇవ్వాల్సిన అంటే 6 ఇయర్స్ అంత టైం లేదు మేడం. ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో, ఎంత విలువైన ప్రాపర్టీ ఉందో తెలిసిన గవర్నమెంట్కు విత్ ఇన్ 1 ఇయర్ లోపే వాళ్లకు నోటీసులు ఇచ్చి ప్రాపర్టీ సీజ్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఇంత డినే ఎందుకు జరిగింది? ఈ రోజులో ప్రాపర్టీ సీజ్ చేసి ఇప్పుడు ఐటీ వాళ్ళు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదే 10 ప్లేస్లలో దొరికిన ప్రాపర్టీలు అవసరం ఏముంది? విలువైన ప్రాపర్టీలు చాలా టీవీలలో మీడియాలలో చాలా చూపించిన ప్రాపర్టీలు ఏమైపోయినాయి? ఆ వస్తువులు ఎక్కడ ఉండిపోయినాయి? వాళ్ళ డైరీలు ఎక్కడ ఉండిపోయినాయి? వాళ్ళ అసలైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండిపోయింది?
ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకురాలేరు ఈ రోజు వరకు ఆ కేసులలో ఇప్పటి వరకు చార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ వాళ్ళు చేసిన నేరాన్ని బయటకు ఎందుకు తీసుకురాలేకపోయారు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి తీసుకురాలేకపోయారు ఈ రోజు వరకు. వీళ్లకు గ్యాంగ్స్టర్ అనే ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసే వరకే వాళ్ళ బాధ్యత అనుకున్నారు, కానీ దాని తర్వాత ఉన్న ఫ్యామిలీ కూడా టోటల్ గా సఫర్ అవుతుంది. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు నిజంగా ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు నిజంగానే మళ్ళీ గ్యాంగ్స్టర్ తర్వాత ఇంకో గ్యాంగ్స్టర్ కి ఏర్పడుతున్నారన్న మీరు ఊగా చేస్తున్నారు కదా, నిజమే చేస్తున్నారా లేదా, వాళ్ళు ఎక్కడున్నారు, ఏదైనా స్థితిగతిలో గవర్నమెంట్ ఒకసారి వాళ్ళని నిఘా వేసి చూస్తుందా, అబ్జర్వ్ చేస్తుందా, ఇవన్నీ ఏమీ లేవు మేడం. జస్ట్ కేసు వరకు చేయడము, ఆ పాటకు ఆ పూటకు అరటం చేయడం తప్పితే దాని తర్వాత ఇక్కడ 10 ప్లేస్లలో ఐటీకి మేము నోటీసులు దాఖలు చేశాము, సీజ్ చేసాం, ప్రాపర్టీ తీసుకున్నాము. చాలా విలువైన ప్రాపర్టీలు ఉన్నాయి, 1 మంత్ 2 మంత్స్ ఐటీ నోటీసులు ఇవ్వచ్చు, 1 ఇయర్లు ఇవ్వచ్చు, 6-5 ఇయర్స్ తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఏముంది మేడం. ఆ పాటకు ఆ పూటకు అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా దాని పేపర్లో న్యూస్లో ఐజ్ చేయడం తప్ప దాంట్లో వచ్చే కేసు నిజాయితీ ఏంటి, ఆ కేసు గురించి చేయాలనుకుంటే వితిన్ 1 ఇయర్లో కూడా వాళ్ళు అసలైన న్యాయం చేయగలుగుతుంది గవర్నమెంట్, కానీ చేయలేకపోతుంది. అంటే ఆ గవర్నమెంట్ కు ఆ ఉన్న ప్రాపర్టీలో కబ్జాల్లో ఉన్న వాళ్ళు ఎవరు, పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, దాన్ని ఎవరు అనుభవిస్తురు, ప్రాపర్టీ ఎవరిది లబ్ధి పొందుతురు, ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది మేడం ఈరోజు. ఎందుకు అంటే అసలైన గ్యాంగ్స్టర్ నయీం అని చెప్పి టీవీలలో స్కూళ్లలో పేపర్లో వచ్చింది, దాని తర్వాత నయీం గురించి మర్చిపోయినట్టుగా అయిపోయింది అంటే జనాలు కూడా బాగా ఆశ్చర్యపోతున్నారు మేడం. చూసుకుంటే మనము నయీం బినామీల వద్ద 45 ఆస్తులు ఉన్నట్లు గతంలోనే గుర్తించింది ప్రభుత్వం, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి విచారణ అయితే జరిపించలేదు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఇక నయీం ఇంట్లో వస్తువుల గురించి మాట్లాడుకుంటే గనక 130 డైరీలు దొరికాయి ఆయన ఇంట్లో. ఆ 130 డైరీలకు సంబంధించి అసలు ఎవరెవరి పేర్లు ఉన్నాయి అందులో, అసలు ఏంటి స్టోరీ అనేది అందులో మొత్తం ఉంది కాబట్టి ఎందుకు ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతోంది, ఆ డైరీలో ఏముంది అనేది దానికి సంబంధించి విచారణ చేయడానికి ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది. అండ్ మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక ఇంతకు ముందు ఒక 3-4 నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల పేర్లు కూడా చాలా వినిపించాయి. అండ్ అసెంబ్లీలో మంత్రివర్గం కూడా ప్రకటించింది ఎవరు ఈ కేసులో ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా శిక్ష విధిస్తామని. ఒక పక్క అలా చెబుతూనే మరో పక్క డైరీలకు సంబంధించి ఆయన వస్తువులకు సంబంధించి విచారణ జరిపే అవకాశం అయితే కనిపించడం లేదు. నిజంగానే 6 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక కొలిక్కి ఎందుకు రాలేదు, ఎందుకు ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతుంది, మీరేం చెప్తారు? డైరీలు దొరికినాయి అని చెప్పి స్టార్టింగ్ లో చెప్పారు, కానీ డైరీలో ఇప్పటి వరకు ఏం రాశారు, ఎవరి వస్తువులు ఎక్కడ తీసుకున్నారు, ఎవరితో కన్వెంట్ అయ్యిండు, డే నుంచి నైట్ వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ డైరీలు రాసేవాడు నయం అని చెప్పారు. మరి ఆ విషయం చెప్పిన పోలీస్ అధికారులు ఇప్పటి వరకు ఆ డైరీలో రాసిన రహస్యాలు కూడా ఈ రోజు వరకు ప్రస్తావన బయటికి తీసుకురాలేరు అంటే దాంట్లో ఉన్న నిజరూపాలు తెలియకపోనికే ఆ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎందుకు ఆలోచన రావట్లేదో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ డైరీలు కూడా సీజర్ చేసి కోట్ల డిపాజిట్ కూడా ఈ రోజు వరకు చేయలేరు. అది 447 అనే క్రైమ్ నంబర్ లో కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉందని ఆ కేసును పూర్తిగా నేషనల్ వైజ్ గా చేసి దాని తర్వాత దాంట్లో ఎక్కడ పెట్టిన గుంగడు అక్కడే ఉన్నట్టు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయకుండా సీజర్ వేయకుండా ఎవరి ప్రాపర్టీలు ఎవరి ఉన్నాయని చెప్పకుండా ఇప్పటి వరకు దానికి పూర్తి విచారణ జరగకుండా ఉంది 6 ఇయర్ నుంచి. అంటే మీరే గుర్తించాలి మేడం, ఆ నయీం కు సంబంధించి నార్సింగ్ లో నివాసం ఉన్న ఇంట్లో డైరీలు సీజ్ చేయడం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఆ ఏ డైరీ ఎక్కడ సీజ్ చేసారు, ఏ డైరీలో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, దాని తర్వాత పోలీసులలో ఎవరెవరు పోలీస్ సహకారం ఉంది, ఎవరెవరు అధికారులు వాళ్ళకి సహకరించారు అనేది ఊహా చిత్రాలు మాత్రం పర్టికులర్గా పేర్లు చెప్పడం, దాని తర్వాత పేర్లు వచ్చిన తర్వాత పేరు డిస్పోజ్ చేయకుండా క్లోజ్ చేయడం, ఇదంతా గవర్నమెంట్ ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మేడం. అలా విధానంగా తయారైపోయింది, కానీ అధికారులు చేయాల్సిన దుర్వినియోగాన్ని ఇప్పుడు మా నయీం స్టార్ గ్యాంగ్స్టర్ వాళ్ళ బదర్ ఎవరైతే ఫైమ్ ఉందో వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అదే విధంగా వాళ్ళకి ఈ రోజు స్థితిగతులకు పరిస్థితులు కూడా బాగలేని స్థితులు, వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ తిరుగుతున్నారు. అదేవిధంగా ప్రాపర్టీలు కనుక నయీం ఉంటే కనుక వాళ్ళు ఇలా లగ్జరీగా ఉండేవాళ్ళు, ఆ ప్రాపర్టీలు వాళ్ళు సీజ్ చేసిన ప్రాపర్టీలు వాళ్ళు సొంత ఆస్తులా మరి లేకపోతే ఇంకో ఆస్తులా అనేది కూడా ఈ రోజు వరకు క్లియర్ గా తెలియని పరిస్థితి. దీని మీద పూర్తి విచారణ ఇప్పటి వరకు జరగలేదు అంటే గవర్నమెంట్ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యమే. ఇది ప్రజెంట్ గా ఇది సిబిఐకి ఇస్తే కనుక అతి క్షణంలోనే దీన్ని విచారించి రిపోర్ట్ ఇవ్వగలరని మేము అనుకుంటున్నాం మేడం. ప్రజెంట్ ఇప్పుడు 6 ఇయర్ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, ఇన్ని కేసులలో తిరుగుతున్నారు, వాళ్ళు కూడా
ప్రతి రోజు పనులు మానుకొని తిరగాల్సి వస్తుంది. కనీసం ఉపాధి కూడా లేని పరిస్థితి. వాళ్ళు 2 ఇయర్స్ 1 ఇయర్ జైలు ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అందులో, ఫ్యామిలీ ఇంటర్ ఫ్యామిలీతో పాటు అందరినీ కూడా జైలుకి పంపడం జరిగింది. కేసులు ఉన్నా లేకపోయినా అందరినీ పంపి అనవసరంగా తీసుకుపోయి పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళకు ఎలాంటి పరిస్థితి ఉంది కూడా గుర్తించలేని ప్రభుత్వం మేడం. ఈరోజు ప్రజెంట్ లో మీరు అన్నట్టు డైరీ ఇన్ఫర్మేషన్ కానీ ఆస్తుల ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు గుర్తించింది అన్నారు, కానీ స్పెసిఫిక్ గా గుర్తించి ఐటీ వాళ్ళు ఇచ్చిన ఇంకా మిగతా ప్లేస్ ఏ ప్రాపర్టీలు ఇంకా ఐటీ వాళ్ళు ఇంకా వాళ్ళు నోటీసులు ఎందుకు ఇవ్వలేరు, తర్వాత దాని మీద ఎందుకు ఇంకా ఛార్జ్ షీట్లు వేయలేరు, ఎందుకు ఫైల్ చేయలేరు? గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అధికారులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా యాజ్ అన్ పాసిబుల్ వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి సిట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తే కనుక కేసు హ్యాస్ బిన్ డిస్పోజ్ అవుతాయి. ఏ కేసులో ఏ పనిష్మెంట్ పడుతుంది అనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేరు మేడం. రైట్ రైట్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నయీం బినామీ ఆస్తుల వేటలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు. 5.5 ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వ చర్యలు శూన్యమని అంటున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి ప్రణీత ఫేస్ టు ఫేస్. గ్యాంగ్స్టర్ నయీం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నయీంకి సంబంధించినటువంటి ఆస్తులను గతంలోనే ఐటీ శాఖ గుర్తించింది. ప్రస్తుతం నిన్న దాదాపు 150 కోట్లు విలువ చేసేటువంటి నయీంకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మొత్తం నయీం కేసుని మొదటి నుండి కూడా ఫాలోఅప్ చేస్తున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఐటీ శాఖ సీజ్ చేసినటువంటి అమౌంట్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి అంశం పైన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎట్లా స్పందిస్తుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు ఐటీ శాఖ ఈ 150 కోట్లను హ్యాండ్ ఓవర్ ప్రభుత్వానికి చేయడం పట్ల? అంటే నయీం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆయన ఇల్లును రేడ్ చేసినారు, అక్కడ రకరకాలైనటువంటి దస్తావేజులు దొరికినాయి. సుమారుగా 1000 ఎకరాల పైన భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు దొరికినాయి, 750 అని. ఈ 750 దస్తావేజులలో సుమారుగా కొన్ని జెన్యున్ ఉండొచ్చు, బట్ చాలా మటుకు ఫేక్, అంటే బేనామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయింది. దాంట్లో ఈ యొక్క ఐటీ శాఖ వాళ్ళు కొన్ని దస్త్రాలను సీజ్ చేయడము, తర్వాత ప్రొసీజర్ ప్రకారము దాంట్లో నుంచి ఒక 10 దస్తావేజుల్లో ఉన్న భూమిని కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది. దాని విలువ ఆ దస్తావేజుల మీద ఉన్న విలువ 12 కోట్లు అయితే మార్కెట్లో ఇప్పుడు బాగా భూములు ధరలు పెరిగినాయి, 150 కోట్లు అన్నారు. ఇది ఒక ఎత్తు అయితే నయీంకు ఆస్తులు ఒక నల్గొండలోనో లేక హైదరాబాద్లో లేవు. ఆయన 3-4 రాష్ట్రాలలో కూడా ఆపరేట్ చేసినాడు. ఆయన గోవాలో ఉన్నాయి ఆస్తులు, అలాగే ముంబైలో పూనాలో అని వాళ్ళ భార్యనే స్టేట్మెంట్ ఇచ్చింది, గోవాలో పామ్ బీచ్లో ఎక్కడనో ఉన్నాయి ఆస్తులు అని చెప్పి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిట్ ఏదైతే నయీం కేసు విచారిస్తుందో అది సరిపోదు. ఎందుకంటే దీంట్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ వీళ్ళంతా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం. లేదు లేదు, మేమంతా బాగానే చేస్తున్నాం అన్నారు. చివరికి ఇలా కాదని మేము ప్రధానమంత్రికి కూడా పిఎంఓకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం అన్నమాట. ఇది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలని. అక్కడ నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి వచ్చింది, ఇదేంటో వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినారు చూడండి, పక్కకు పెట్టేసినారు అయిపోయింతే. అంటే వీళ్లకు ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఒక పాయింట్ ఉంది. నయీం అనేవాడు ఒక వీధి రౌడి, పెద్దగా ఇదేం కాదు. వాణ్ణి ఒక పెద్ద ఒక ఏమంటారు ఒక రాక్షసుడిగా తయారు చేసినారు. ఎవరి సహకారము? ముఖ్యంగా పోలీస్ వాళ్ళ సహకారము, రాజకీయ నాయకుల సహకారము, రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళంతా కలిసేసి ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా తయారైపోయినాడు. ఒక 10-12 ఏళ్ళు తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. అక్కడక్కడంతా నేరస్తులు, గ్రూపులు, గుండాలుగా తయారై సామాన్య మానవుల మీద గొర్రెల మంద మీద తోడేలు పడ్డట్టుగా ఎక్కడ పడితే అక్కడ భూములు గుంజుకోవడము, మర్డర్స్ చేయడం జరిగింది. ఎన్నో కేసులలో నయీం మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ శాఖ వాళ్ళు మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే సుమారుగా 25 మంది పోలీస్ అధికారులు దీన్ని నయీం అంటగాగినారని చెప్పినారు. తర్వాత పెద్దగా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఇంకోటి అందరికీ తెలిసిన విషయమే, నయీం చక్కగా డైరీస్ మెయింటైన్ చేసేవాడు. ఆ దినం ఏం జరిగింది, ఎవరికి డబ్బులు ఇచ్చినాడు, ఎవరి నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఎక్కడ ల్యాండ్ కొన్నాడు, అదంతా ఉంది. సో గత 12 సంవత్సరాల నుంచి 130 డైరీస్ వాడి రెసిడెన్స్లో దొరికినాయి. ఈ యొక్క సిట్ వాళ్ళు ఏం చేసేది ఉందంటే ఆ డైరీస్లో ఏమేమి ఉన్నాయి చెప్పి పబ్లిక్కు చెప్పాలి, లేదా ఎంక్వైరీలో వాళ్ళ ఛార్జ్ షీట్లో రావాలి.
ఏమీ రాకుండా అవి చూసినారు లోపల చూస్తే పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి మరి భయం పట్టిందో ఏమో అన్ని కట్టగట్టేసి కోర్టులు వేసినారు ఆ డైరీస్ కాపీస్ కావాలని మేము ఎంత అడిగినా కానీ ఇవ్వలేదు కోర్టును కూడా అడిగితే కోర్టు వాళ్ళు అది మేము కస్టోడియనే ప్రాపర్టీ అదంతా కూడా పోలీస్ వాళ్ళది మేము ఇవ్వలేమన్నారు ఈ మాదిరిగా తింపుతూ ఉన్నారు ఒక రహస్యం ఏదైతే ఒక మామూలు గుండాను ఇంత పెద్ద గ్యాంగ్స్టర్గా తయారు చేసినటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలి లేనట్టయితే నయీం చచ్చిపోయినాడు కానీ ఆయన ఒక చక్కటి రాజమార్గం ఏర్పాటు చేసినారు ఏంటంటే తప్పుడు పనులు చేయడానికి నలుగురు గుండాలను కలుపుకుంటే పోలీస్ వాళ్ళ సాయం దొరుకుతుంది రాజకీయ నాయకుల సాయం దొరుకుతుంది ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చని ఇటువంటిది ముందు ముందు జరగద్దు మళ్ళీ నయీంలు ఇటువంటి వాళ్ళు దీంట్లో పుట్టద్దు అని అంటే తప్పకుండా నయీంకు సహకరించిన అధికారులకు శిక్ష పడాల్సిందే దురదృష్టవశాత్తు ఈ సిట్ టీము సరి అయిన పద్ధతిలో పనిచేయటం లేదు పోలీస్ అధికారులు రాజకీయ నాయకులను చూస్తేనే మరి వారికి భయమో ఏంటో తెలియదు కానీ ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవటం లేదు మేము ఇది ఒక అలిగేషన్ తిరిగి కాదు వి ఛాలెంజ్ ఆ 130 డైరీలు బయటకు తీయండి దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్సు రాజకీయ నాయకులను కాపాడడానికైనా ఈ సిట్ పెట్టింది దాంట్లో 210 కోట్లు ఛార్జ్ షీట్ వేసినామన్నారు ఏం చేస్తారు నయీం L1 ఈజ్ మెయిన్ అక్యూజ్డ్ ఈజ్ నయీం అన్నారు A1 ఏం చేస్తారు ఇక 2-3 వాడే చచ్చిపోయినాడు ఇక మాకేమిది అన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఇప్పటికైనా ఆ డైరీస్ ప్రభుత్వం వారు లేదా సిట్ వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోవాలా ప్రొఫెషనల్గా పనిచేయండి దయచేసి ఆ 130 డైరీసు ప్రజలకు తెలపండి మేము ఒక 4-5 సందర్భాల్లో ఆర్టీఐ కింద అడిగినా మాకు కాపీలు ఇచ్చినా సరిపోతుంది అందులో పేర్లు ఎవరి పేర్లు లేకుంటే ఇక దెర్ ఇస్ నో కేసు చెప్పుదాకా మీరు చేసేది చాలా బాగుంది అనుకుంటారు అందులో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ పేర్లు అలాగే రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్టయితే మీరు తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవాలా లేనట్టయితే మీరు మీ డ్యూటీ సరిగా చేస్తలేరు నయీం ఇంట్లో 100 కోట్ల రూపాయలు దొరికినాయని దినమంతా 2 కౌంటింగ్ మిషన్ పెట్టి పెంచినారని చెప్పినారు ప్రజలు అనుకున్నారు అదంతా కొన్ని 100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తుందని చివరకు చూస్తే 374,000 దొరికినాయని రాసినారు ఎంత సిగ్గుమాలిన పనిది అర్థం కావటం లేదు మరి ప్రభుత్వం చప్పుగా కళ్ళు మూసుకొనుకుంటుంది ఎందుకు దీంట్లో ఎవరెవరి చేతులు ఉన్నాయి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అదంతా బయటకు రావాల్సిన అవసరం ఉంది నిన్న ఏదైతే కాన్ఫిస్కేషన్ చేసినారో 10 ప్రాపర్టీస్ అది ఫస్ట్ స్టెప్ అది బాగానే ఉంది కానీ నయీంతో అంటగాగిన వాళ్లకు శిక్ష పడాల్సిందే పడనంత మట్టుకు నయీం యొక్క భూతము మన తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటుంది ఇంకా కొంత నయీంలు పుట్టుకొని వస్తూ ఉంటారు సర్వే నెంబర్ అంటే ఒకటి ఉంటుంది దాంట్లో బిట్స్ ఉంటాయి 1, 2, 3, 4 రకరకాలుగా యజమానులు ఉంటారు ఈ యొక్క బిట్ 1 ఆక్రమించుకొని ఉండొచ్చు బిట్ 2 ఎవరితో పాపము పేద అనేది ఉండొచ్చు అది అమ్ముకోలేడు ఎందుకంటే ఈ సిట్ వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాసేసినారు ఈ సర్వే నెంబరు మీరు రిజిస్టర్ చేయొద్దు అని సో దీని మీద పోలీస్ శాఖ సరిగా న్యాయం చేయదు నేను అనుకోవడం ఒక జ్యుడిషియల్ కమిషన్ పెట్టాలా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఎవరైతే భూములు జబర్దస్తిగా తీసుకున్నారో విచారించి వాళ్ళకు రిటర్న్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది కొన్ని 100 మంది సఫర్ అయినారు నయీంతో ప్రభుత్వం ముందుకొచ్చి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రస్తుతం అది ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చినటువంటి ఈ మొత్తం సీజించినటువంటి ఆస్తులు కావచ్చు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఈ మొత్తం సీజించినటువంటి ఆస్తుల వివరాలు కావచ్చు దీని ద్వారా అయినా సరే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చెప్తుంది దీంతోపాటు నయీంకి సహకరించినటువంటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకుంటేనే మొత్తం కేసు అర్థమవుతుందంటూ కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడుతుంది విడుదల రాజయ్యతో ప్రణీత రాజ్ న్యూస్ రైట్ కాదు నయీంకి సంబంధించి ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే నయీం కేసులో ఐటీ శాఖ దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి మరి ఇప్పుడు ఒక స్టెప్ అయితే ముందుకు పడింది కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇప్పటికైనా నయీం కేసుకు సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి ఇది ఇప్పటివరకు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి స్టే ట్యూన్డ్ రాజ్ న్యూస్.